కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్ యాత్రలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భగ్గుమన్నారు ములుగు జిల్లా టూర్లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కు కవిత కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి కారణంగానే చాలా ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆగిపోయాయని అలాంటి వాటిని గుర్తించి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని వివరించారు ఆర్మూరులో తాను చేపట్టిన ఇరిగేషన్ పనులను ఆమె వివరించారు నిండు వేసవిలో కూడా తెలంగాణలోని చెరువులు కళకళలాడుతున్నాయంటే తమ పాలనే కారణమని అన్నారు తెలంగాణ విషయంలో మొదటి అన్నారు మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ మాత్రమేనని తెలంగాణను ఏపీలో కలపడం నుంచి అని అనేక అమరులను బలి తీసుకునే వరకు అన్ని ఘటనలకు బాధ్యత కాంగ్రెస్ విమర్శించారు తెలంగాణకు తొలి నుంచి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తగుదునమ్మా అంటూ మేమంత చేశాం ఇంత చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని కవిత మండిపడ్డారు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ గోసపడతామని అన్నారు కర్ణాటకలో ఇప్పుడు చీకట్లు అలుముకున్నాయని అక్కడ రైతులకు కనీసం ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని తెలిపారు ఇక్కడ పిసిసి చీఫ్ కూడా రైతులకు రోజుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎందుకని ప్రశ్నించారని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని అలా తీసేస్తే రైతు బంధు లాంటి పథకాలు ఎలా వస్తాయని కవిత ప్రశ్నించారు ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని తమది సకల జనులు సాధించుకున్న ప్రజా తెలంగాణ అని అన్నారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్య అని అభిప్రాయపడ్డారు కవిత తెలంగాణ వద్దని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ పిసిసి చీఫ్ గా ఉన్నారని గుర్తు చేశారు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కేవలం ఐదు గంటలే కరెంట్ ఇస్తూ వారిని అష్ట కష్టాలకు గురి చేస్తుందని కవిత ట్వీట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి